మొత్తం 169 మందిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందులో 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు ఉన్నారు, 16 ఎస్ఐలు, 60 కానిస్టేబుల్ ఉన్నారు. ఇక 12 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 అసిస్టెంట్ ఇంజనీర్లను కేటాయించింది ప్రభుత్వం. ఇకపై మరింత వేగంగా కూల్చివేతలకు దిగబోతోంది హైడ్రా. సిటీ మొత్తం ఏకకాలంలో కూల్చివేతలకు దిగే అవకాశం ఉంది. త్వరలో కీలక వ్యక్తుల విల్లాలు, కాలేజీలు కూడా కూల్చివేతలకు దిగబోతోందా హైడ్రా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక హైడ్రాకు మరిన్ని పవర్స్, అదనపు సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం. మొత్తం 169 మందిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందులో 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు, 16 ఎస్ఐలు, 60 కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇక 12 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 అసిస్టెంట్ ఇంజనీర్లను కేటాయించింది ప్రభుత్వం. ఇకపై మరింత వేగంగా కూల్చివేతలకు దిగబోతోంది హైడ్రా. సిటీ మొత్తం ఏకకాలంలో కూల్చివేతలకు దిగే అవకాశం ఉంది. త్వరలో కీలక వ్యక్తుల విల్లాలు, కాలేజీలు కూడా కూల్చివేతలు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అప్డేట్స్ అందించేందుకు సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, దాదాపుగా 169 మంది, ఒకరు ఇద్దరు కాదు, ఇప్పటికే కేటాయింపులకు సంబంధించి చూసాం. ఈ నేపథ్యంలో 169 మందిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో కేవలం కొంతమంది ఉద్యోగులు ఉంటేనే హైడ్రా ఎటువంటి కూల్చివేతలు దిగిందో చూసాం. ఇప్పుడు మరింత మంది యాడ్ ఆన్ కాబోతున్నారు కాబట్టి హైడ్రా మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి చర్చ జరుగుతోంది సచిన్? మొత్తంగా హైడ్రాకు ప్రత్యేక అధికారులతో పాటు పోలీస్ అధికారులతో పాటుగా సిబ్బందిని కూడా ప్రభుత్వం కేటాయించింది. తాజాగా జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా 169 మంది, ఇందులో పోలీస్ అధికారులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా ప్రభుత్వం కేటాయించింది. మనం ఇందులో ప్రధానంగా ఒక్కసారి పరిశీలిస్తే కమిషనర్ అంటే ఐపీఎస్ ర్యాంక్ అధికారి, 2 ఐపీఎస్ ర్యాంక్ అధికారులు, 1 కమిషనర్ ఇప్పటికే హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఉన్నారు. ఆయనతో పాటుగా మరో ఐపీఎస్ అధికారిని ఎస్పీ ర్యాంక్ గా అడిషనల్ కమిషనర్ గా తీసుకొని ఉన్నారు. దీంతో పాటుగా మరో 3 అడిషనల్ కమిషనర్లు, మనం ఇక్కడ చూసుకుంటే 3 అడిషనల్ కమిషనర్లు అంటే హైదరాబాద్ను 3 విభాగాలుగా విభజించిన నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధితో పాటుగా సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ పరిధులకి ఒక్కొక్క అడిషనల్ కమిషనర్ ని నియమించే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 ఒక అడిషనల్ కమిషనర్, ఈ 3 అధికారిగా అడిషనల్ కమిషనర్ ఉండబోతున్నాడు. మొత్తంగా అధికారులకు పూర్తిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉండబోతున్నాడు. ఈ నేపథ్యంలో మరికొంతమందిని డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే డిఎస్పీలను 5 సిఐలను 16 ఎస్ఐలను 16 ఈ విధంగా మరికొంతమంది అధికారులను ఇక్కడ మనం ఇరిగేషన్ సిబ్బందిని కూడా ఇక్కడ కేటాయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మున్సిపల్ తో పాటుగా ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్ తో పాటుగా ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి, అదే విధంగా ఎంఆర్ఓలను 3 ఎంఆర్ఓలను కేటాయించింది. ఇక్కడ ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అధికారిని కూడా ఒకరిని కేటాయించారు. దీంతో పాటుగా సైంటిస్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. హైడ్రా మరింత దూకుడుగా వెళ్తుంది, పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పరిశీలన చేయబోతుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులతో పాటుగా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి డేటా కూడా 455 చెరువుల డేటా కూడా హైడ్రా సేకరించింది. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను అంటే స్థానికంగా ఉన్న అధికారులతో కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో హైడ్రా తన సొంత సిబ్బందితో ఇప్పుడు డేటాను సేకరించనుంది. నివేదికల ఆధారంగా ఈ మొత్తం సిబ్బందితో కూల్చివేతల ప్రక్రియ కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో హైడ్రాకు 169 వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులతో పాటుగా ఇతర ఎంఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడు పెంచనుంది. ఇప్పటికే చెరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా తీసుకున్న హైడ్రా ఈ కూల్చివేతల ప్రక్రియను కూడా అన్ని రకాల విభాగాల అధికారులతో సిబ్బంది వచ్చిన నేపథ్యంలో మరింత దూకుడు పెంచే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి సచిన్. రైట్ సాగర్, ఇప్పుడు అంటే దాదాపుగా 169 పెరగబోతున్నారు కాబట్టి కేవలం ఇటు ఓరర్ లోపల మాత్రమే పరిమితి అవకాశం ఉందా, లేకపోతే గతంలో మాట్లాడుకున్నట్టుగా విస్తరించే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి అంటే జిహెచ్ఎంసీ పరిధికి, మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి పూర్తిగా ఇటు ఆక్రమణల మీద కూల్చివేతలకు పూర్తయిన తర్వాత అప్పుడు వెళ్ళే అవకాశం ఉందా? హైడ్రా ఆలోచన ఏంటి? సచిన్ మీరు చెప్పినట్లుగా హైడ్రాని అంటే మరింత విస్తరించే అవకాశాలను ఇప్పటికీ కేబినెట్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చర్చించింది. హెచ్ఎండిఏ వరకు విస్తరించారా లేదా RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన అంశాన్ని కూడా పరిశీలించారు. కానీ ఈ నేపథ్యంలో హైడ్రా జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలోనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఎక్కువ పనులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో, ఈ చెరువులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొంత సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ 3 జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 3-4 జిల్లాల కలెక్టర్లు కూడా హైడ్రా కమిషనర్ కు
విన్నవించారు. అంటే తమ జిల్లాల పరిధిలో కూడా చెరువుల పరిరక్షణ చేయాలని చెప్పి ఈ నేపథ్యంలో కలెక్టర్లు వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో హైడ్రా తరయ సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం యోచిస్తుంది. దానికి సంబంధించినటువంటి మార్గనిర్దేశాలు కూడా త్వరలో వెల్లడే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్ లో ఒకవేళ ఈ 455 చెరువులకు సంబంధించినటువంటి హైడ్రా చేపడుతున్న చర్యలకి సిబ్బంది మరికొంతమందిని కావాలంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మొదటి విడతగా ఈ 169 మందికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది పూర్తి స్థాయిగా ఈ మొత్తం అధికారులు కూడా ఈ అన్ని విభాగాల అధికారులు కూడా హైడ్రా పరిధిలోనే పనిచేయనున్నారు. హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి 3 రీజనల్ కార్యాలయాలుగా విస్తరించిన అనంతరం మరికొంత డెవలప్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే జిహెచ్ఎంసీ పరిధితో పాటుగా ఓఆర్ఆర్ పరిధిలో హైదరా పనిచేయనుంది. మరికొంత సమయం తీసుకున్న అనంతరం అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి చర్యలు తీసుకున్న అనంతరం మరింత విస్తరించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సచిన్. రైట్ సాగర్. సో మొత్తంగా అయితే మాత్రం హైడ్రాకు మరిన్ని పవర్స్, అదనపు సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం. మొత్తం 169 మందిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఇందులో 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు ఉన్నారు, 16 మంది ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుల్లు ఉన్నారు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను కేటాయించింది ప్రభుత్వం. ఇకపై మరింత వేగంగా కూల్చివేతలకు దిగబోతోంది హైడ్రా సిటీ. మొత్తం ఏకకాలంలో కూల్చివేతలకు దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో కీలక వ్యక్తుల విల్లాలు, కాలేజీలు సంబంధించి కూల్చివేతలకు దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు, అదిగోండి కమిషనర్ అంటూ మీరు చూడొచ్చు. ర్యాంక్స్కి సంబంధించి కూడా అక్కడ ఉంది. ఒకసారి ఆ లిస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ ఏం ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రమ్ ద బిగినింగ్. ఎస్, ఒకసారి ఆ లిస్ట్ ఎస్ ఒకసారి మీరు చూడొచ్చు. కమిషనర్, అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ 1, క్యాడర్ పోస్ట్ 2 కూడా మీరు చూడొచ్చు. దాంతో ఇన్ఫ్యాక్ట్ స్కేల్ ఆఫ్ పే, వాళ్ళ పేమెంట్కి సంబంధించి కూడా అక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటు అడిషనల్ కమిషనర్ ఎస్పీ ర్యాంక్ 1, అలాగే అడిషనల్ కమిషనర్ ఎస్పీ ర్యాంక్ 3 కేటాయించింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీలు 5, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 16 మంది ఇన్స్పెక్టర్లని, సబ్ ఇన్స్పెక్టర్లని 16 మందిని, అలాగే రిజర్వ్ ఇన్స్పెక్టర్లని 3, దాంతోపాటు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు 6, అలా మొత్తంగా ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు. ఇలా 169 మందిని కేటాయించింది ప్రభుత్వం. దానికి సంబంధించిన లిస్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. కొద్దిసేపటి క్రితం జియో రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.